దివ్యవాణి ప్రేక్షకులకు, ప్రేక్షకులారా, ఆ గుడ్డివాడైన భర్తమయ్యకి ప్రభు ఆహ్వానం పంపుతున్నారు. ఆ ఆహ్వానాన్ని భర్తమయ్య అందుకున్నాడు. మన అనుదిన జీవితంలో ఆ ప్రభు ఆహ్వానాన్ని అందుకోగలుగుచున్నామా? ప్రభు ప్రతిరోజు మనల్ని దివ్య బలిపూజ ద్వారా పిలుస్తున్నారు, ప్రార్థనలో ఉన్నప్పుడు పిలుస్తున్నారు, అనుదినము మనల్ని పిలుస్తూనే ఉన్నారు. దర్శన గ్రంథం 3:20 చెప్తున్నారు, వినుడు, నేను ద్వారము యొద్ద నిలబడి తలుపు తడుతున్నాను, ఎవరైనా నా స్వరమును ఆలకించి తలుపులు తెరిచినా లోనికి వస్తును, వారితో కలిసి భుజిస్తును అని. ఇక్కడ గుడ్డివాడైన భర్తమయ్యి ప్రభు పిలుపుని అందుకొని ప్రభు సన్నిధికి వెళుతున్నాడు. ఏ రీతిగా వెళుతున్నాడు? ప్రభు రమ్మంటున్నారు అనుబోటికి ఉత్సాహంతో తన పై వస్త్రాన్ని విడిచిపెట్టాడు. తన చేతిలో ఉన్న ఆ కంచాన్ని విడిచిపెట్టాడు, తన చేతిలో ఉన్న కర్రను విడిచిపెట్టాడు. మరి మనం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం, దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నాం, దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్నాం, ఏమి విడిచిపెట్టగలుగుతున్నాము? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకసారి థామస్, కిరణ్ ఇద్దరు కూడా ఉన్నారు. అందులో కిరణ్కి ముక్కు మీద కోపం, కానీ కిరణ్ ప్రతిసారి కూడా పుణ్యక్షేత్రాలు వెళుతుంటాడు. ఆ థామస్ అడిగాడు, రే నీవు పుణ్యక్షేత్రాలు వెళ్ళావు కదా, ఏం వదిలేసి వచ్చేవరా అన్నాడు. కోపాన్ని వదిలేసి వచ్చానురా అన్నాడు. అమ్మయ్య చాలా సంతోషం, నీతో హ్యాపీగా స్నేహం చేయొచ్చు అన్నాడు. ఈ థామస్ మళ్ళా ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత, కిరణ్ పుణ్యక్షేత్రాల్లో ఏం విడిచిపెట్టి వచ్చేవరా అన్నాడు. కోపాన్ని వదిలేసి వచ్చానురా అన్నాడు. కిరణ్ థామస్ సంతోషించాడు. మళ్ళా ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత వీణ్ణి పరీక్షిద్దామని, ఏం వదిలేసి వచ్చేవరా? కిరణ్ అన్నాడు, చాచిలంపకాయ కొట్టి ఇందాక నుంచి చెప్తున్నాను విధవా, కోపాన్ని వదిలిపెట్టి వచ్చానంటే అర్థం కాలేదా అన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని ఆలయానికి వెళుతున్నాం, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నాం, కానీ ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? మనల్ని మనం పరిశీలించుకోవలసిన సమయం ఇది. ఇక్కడ ఆ గుడ్డివాడు తన పై వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఏంటి దానికి చిహ్నం? తన పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాడు, పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నాడు. కారణం, ప్రభు నన్ను పిలుస్తున్నాడు అన్న ఆనందంలో. ప్రియులారా, మరి మనం కూడా ప్రభు స్వరాన్ని విన్నట్లయితే, ప్రభు బిడ్డలుగా జీవించడానికి సిద్ధపడుతున్నట్లయితే, జ్ఞాన స్నానంలో మనం వాగ్దానం ఇస్తున్నాం, పిశాచిని విడిచిపెడుతున్నారా? విడిచిపెడుతున్నాము. దాని ఆకర్షణలు విడిచిపెడుతున్నారా? విడిచిపెడుతున్నాము అని మనం చెబుతున్నాం. దాని క్రియలను విడిచిపెడుతున్నారా? విడిచిపెడుతున్నాం అంటున్నాం, కానీ మళ్ళీ అదే పాప పనిలోకి, అదే పిశాచి తంత్రాల్లోకి అనుదినము పడిపోతున్నాము. ఇక్కడ గుడ్డివాడు తన పై వస్త్రాన్ని, చేతిలో ఉన్న కంచాన్ని విడిచిపెట్టి, చేతిలో ఉన్న కర్రని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వెళుతున్నాడు. ఏమిటంటే, గుడ్డివాడికి తన పై వస్త్రం, తన చేతిలో ఉన్న కంచం, తన చేతిలో ఉన్న కర్ర, ఈ మూడు ముఖ్యమైనవే. ఈ మూడింటితోనే తన జీవనాధారం అవుతుంది. వాటిని విడిచిపెడుతూ ప్రభు సన్నిధిలోకి పరుగులు తీస్తున్నాడు. ప్రియులారా, మరి మనం ఏ రీతిగా ప్రభు సన్నిధిలోకి పరుగులు తీయగలుగుతున్నాం? ఏ రీతిగా ప్రభు దగ్గరికి చేరుకోగలుగుతున్నాం? ఎటువంటి మనస్తత్వంతో ప్రభు ఆలయంలోకి అడుగు పెడుతున్నాం? పాప సంగీతంలో చేస్తున్నాం, పూజాబలిలో పాలు పంచుకుంటున్నాం, కానీ మన జీవితాల్లో మార్పు కనిపిస్తుందా? ఇక్కడ ఈ గుడ్డివాడైన భర్తమై ఇక్కడ మనం చూసినట్లయితే, వాడు వెంటనే తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి యేసు చెంతకు వెళ్ళెను. గుడ్డివాడి దగ్గర ఉన్నాయన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళుతున్నాడు. దానికి కారణం ఏంటంటే, ప్రభు నన్ను తప్పక బాగు చేస్తారు, ప్రభు నా జీవితంలో అద్భుతం చేస్తారు అనే విశ్వాసముతో ముందుకు అడుగు వేస్తున్నాడు. ప్రార్థన, విశ్వాసము రెండూ తోడైతే అద్భుత కార్యాలు మన జీవన యానములో చూడగలుగుతాము. ప్రభు నందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, ప్రార్థనకి తోడు చేయవలసింది విశ్వాసము. ప్రార్థన ప్లస్ విశ్వాసము ఈజ్ ఈక్వల్ అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం.
నా జీవితంలో ప్రభు అద్భుతం చేయాలంటే నేను అనుదినము ప్రార్థించగలుగుతున్నానా? ప్రార్థన మీద నాకు నమ్మకం ఉందా? ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు చాలా కార్యాలు చేస్తున్నావు, ప్రార్థన ఒకటి తప్పించి. అందుకే మన జీవితంలో విజయాన్ని సాధించలేకపోతున్నాం, అందుకే మన జీవితంలో ఆనందాన్ని సాధించుకోలేకపోతున్నాం, అందుకే మన జీవితంలో పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పటికీ అద్భుత కార్యాలు చూడలేకపోతున్నాం. ఇక్కడ ఈ గుడ్డివాడు తన సర్వస్వాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఇక్కడ ఒక విచిత్రమైన ప్రశ్న ప్రభు వేస్తున్నాడు. తన ఎదురుగా గుడ్డివాడు ఉన్నాడు కదండి. వెంటనే ప్రభు ఆయన దాకి స్వస్థపరచడం మానేసి ప్రభు ఏమని అడుగుతున్నారు చూడండి. మార్కు శుభవార్త 50వ అధ్యాయము 51వ వచనంలో అప్పుడు యేసు, నీకు ఏమి కావాలేను? చాలా విచిత్రంగా ఉంది కదండి. గుడ్డివాడు ఎదురుగా ఉంటే స్వస్థపరిచి ఆయన్ని ఇంటికి పంపించవలసింది, నీకు ఏమి కావాలేను అని అడుగుతున్నారు. మనం అనుదినము బస్టాండ్లో రైల్వే స్టేషన్లో గుడ్డివాళ్ళని చూస్తాం. వాళ్ళు మన దగ్గరకు వచ్చి చూపు అడగరు. ఏమడుగుతారు? 10 రూపాయలు దానం అడుగుతారు, లేదా 1-5 రూపాయలు దానం అడుగుతుంటారు. వాని మనసులో ఏముందో, భక్తిమయ మనసులో ఏముందో, భక్తిమయ ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని ప్రభు రూఢి చేస్తున్నారు. ఆయన మనసులో ఏముంది, ప్రభు నుండి ఏమి ఆశిస్తున్నాడు? చాలామంది ప్రభు దగ్గరికి మాకు డబ్బు పెరగాలని, మేము ఇంకా అనేక పొలాలు కొనాలి, ఇంకా బంగారం కొనాలి, మేడల మీద మేడలు కట్టాలని వెళ్తుంటారు. ఇంకొంతమంది ప్రభువా నేను కొత్త వాహనాలు కొనుక్కోవాలని వెళ్తుంటారు. ఇంకొంతమంది ప్రభువా నాకు చక్కని అమ్మాయి కావాలి, వివాహం కావాలని వెళ్తుంటారు. రకరకాల ఉద్దేశాలతో ప్రభు సన్నిధిలోనికి వెళుతుంటారు. అందుకొరకే ఇక్కడ ప్రభు ఈ గుడ్డివాడు అయిన భక్తిమయ మనసులో ఏముందో తెలుసుకోవడానికే నీకు ఏమి కావలేను అని అడుగుతున్నారు. ప్రభు నందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని కూడా ప్రభు ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఈరోజు నా వాక్యాన్ని వింటున్నావు, నీకు ఏమి కావాలనో కోరుకో, నీకు ఏమి కావాలనో కోరుకో, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రభు అభయహస్తం మనకి ఇస్తున్నారు. మనం ఏం అడుగుతున్నాం ప్రభుని? ఈ లోక వస్తువుల కోసమా, ఉద్యోగాల కోసమా, అపార్ట్మెంట్లు కడదామనా, లేకపోతే అప్పుల బారి నుండి బయటపడదామనా, ఏమి అడగాలని చూస్తున్నాము? ప్రభు దగ్గరికి వెళ్లే ముందు నీ మనసులో ప్రభు ఏమి అడగబోతున్నారో దానికి సమాధానం, కరెక్ట్ అయిన సమాధానం మనం చెప్పాలి, సరి అయిన సమాధానం ప్రభుకి ఇవ్వాలి. నీకు ఏమి కావాలేను ప్రభు అడుగుతున్నారు. ఈరోజు మనలందరినీ అదే ప్రశ్న ప్రభు అడుగుతున్నారు. ప్రభు నందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, ఆ గుడ్డివాడు చెబుతున్నాడు, నాకు చూపు కావాలేను. చాలా క్లియర్గా ఉన్నాడు భర్తమై, తను ఏం కోరుతున్నాడో చాలా క్లియర్గా అడుగుతున్నాడు. కొంతమంది ఒకటి కాదు అన్నీ అడిగేస్తారు, నాకు భూమి ఇచ్చేయి, నాకు బంగారం ఇచ్చేయి, నాకు ఉద్యోగం ఇచ్చేయి, నాకు మంచి భార్యని ఇచ్చేయి, మొత్తం అన్నీ సాంబారు కలిపినట్లుగా అడుగుతుంటారు. అలా కాదు, ప్రార్థనలో నీ ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రభుకి ఎరుకపరిచినప్పుడు, తెలియజేసినప్పుడు ఆ ఉద్దేశాన్ని ప్రభు తప్పనిసరిగా ఆశీర్వదించి దీవించి నిన్ను ఇంటికి పంపిస్తుంటారు. ఇక్కడ ఈ గుడ్డివాడిది ఒకటే ధ్యేయం, నాకు చూపు కావాలి ప్రభువా. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం? ఈరోజు మనం దేని కొరకు ప్రభు సన్నిధిలోకి ఆదివారం వెళుతున్నాం, లేదా శుక్రవారం వెళుతున్నాం, లేదా ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఏం అడగాలని వెళుతున్నాం? ప్రభు నందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకేమి కావాలేను, నీకేమి కావాలేనో నీవు అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు. కానీ కొన్నిసార్లు మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో మనకే తెలియదు. అయోమయం స్థితిలో ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది, గందరగోళంతో ప్రార్థన చేసేవాళ్ళు మరికొంతమంది, కొంతమంది దేవాలయానికి వస్తుంటారు, పరలోకమందు మా తండ్రి మీ నామం పూజింపండి కాకని సెల్ ఫోన్ జోబులో చెవి దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తుంటారు. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము? ఈరోజు ప్రభు అడుగుతున్నారు, మన జీవితంలో ఎటువంటి మనసుతో మనం ప్రార్థన చేస్తున్నాము?
ఆ గుడ్డివాడైన బతిమయిలాగా ఒకే ఒక కోరిక, నేను దృష్టిని పొందాలి. మన కోరికలు ఏంటో ఆ ప్రభు ముందు విన్నవించాలి. ఎప్పుడైతే నాకు చూపు కావాలని నేను అడిగాడో ప్రభు ఆయనకి చూపును దయచేసాడు. ప్రియులారా, అందుకే మనం ప్రభుని అడిగేటప్పుడు స్పష్టంగా మన కోరికలు తేట తెల్లంగా ప్రభునకు బయలుపరిచినప్పుడు ఆయన తప్పనిసరిగా మన కోరికలను ఆశీర్వదిస్తారు. కానీ గుడ్డివాడైన బతిమయిల మనం చేయగలుగుతున్నామా? తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి, తనకు ఉన్నదంతా విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఈరోజు నీవు కూడా అద్భుతం జరగాలంటే నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి పరిగెట్టాలి. నీలో ఉన్న కోరికలు విడిచిపెట్టి ప్రభు సన్నిధికి అడుగు పెట్టాలి. తన పై వస్త్రాన్ని విడిచిపెట్టాడు. పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు అనే వస్త్రం, శోధనలు అనే వస్త్రం, రకరకాల వస్త్రాలు ఈరోజు మనల్ని వెంటాడుతూ వస్తున్నాయి. ఆ గుడ్డివాడైన బతిమయిల మనం విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో కూర్చోగలిగితే గొప్ప అద్భుత కార్యాలు మన జీవనయానములో చూడగలుగుతాం. ప్రియులారా, అందుకొరకే ప్రార్థన ద్వారా అనేక అద్భుత కార్యాలు మనం సాధించగలుగుతాం. జపతో నాస్తి బాధకం అంటే జపం ద్వారా పాపానికి దూరం అవుతాం. అందుకే ప్రార్థించేవాడు పాపము చేయలేడు, పాపము చేసేవాడు ప్రార్థించలేడు. కావున ప్రభునందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఆ గుడ్డివాడైన బతిమయిలో నేను నాకున్న ప్రతి ఒక్కటి విడిచిపెట్టి ప్రభుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతున్నానా లేదా? ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా నేను అద్భుత కార్యాలు సాధించగలుగుతున్నానా లేదా అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం, ప్రార్థిద్దాం. దయామయులకు సర్వేశ్వర, ఇంతవరకు మేము మీరు బతిమయికి దృష్టి దానాన్ని వసిన ఉపమానాన్ని ధ్యానించి ఉన్నాము తండ్రి. మేము కూడా ప్రార్థనలో ఆటంకాలు ఎదురైనప్పుడు కొన్నిసార్లు అలసిపోతూ నిన్ను ప్రార్థించలేకపోతున్నాం. కానీ గుడ్డివాడైన బతిమయి ఏ రీతిగా పట్టుదలతో ప్రార్థించాడు, మాకు అటువంటి పట్టుదలను దయచేయమని. ప్రార్థన పట్టుదలతో చేస్తూ ప్రభు యొక్క అనుగ్రహం ఆ గుడ్డివాడైన బతిమయి పొందిన రీతిగా మా అనుదిన జీవితంలో అద్భుత కార్యాలు మేము చెవి చూడగలిగే శక్తినిమ్మని, ఆ ప్రభుని అనుసరించగలిగే శక్తినిమ్మని, అనుదినము ఆ ప్రభు యొక్క బిడ్డలుగా జీవించడానికి కావలసిన శక్తినిమ్మని. ఇంతవరకు మీ వాక్యాన్ని ఆలకించిన ఈ దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా విశ్వాస నేత్రాలు తెరిచి ప్రభు యొక్క అద్భుత కార్యాలు చెవి చూడగలిగే శక్తిని మాకందరికీ దయచేయమని ఈ మనవులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున. ఆమేన్.